సిద్ధార్థ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్వాగతం, సుస్వాగతం. సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, వి ఆల్ ఫీల్ ప్రౌడ్ ఎనీ టైం. సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, వి ఆల్ ఫీల్ ప్రౌడ్ ఎనీ టైం. సో చక్కటి బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఆడిటోరియం ని కట్టించి మనందరికీ ఇచ్చిన అశోక్ రాజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మై డియర్ స్టూడెంట్స్, ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఇంతకుముందు చౌదరి గారు చెప్తూ అన్నారు, ఇది ఇమీడియట్ నీడ్ ఫర్ ఇండియన్ సొసైటీ, ఇండియన్ స్టూడెంట్ కమ్యూనిటీ, బికాస్ యంగ్ ఇండియా అని మనం చాలామంది, ప్రపంచంలోనే ఎక్కువ మంది యువకులు ఉన్నటువంటి, యువతి యువకులు ఉన్నటువంటి దేశంగా మంది ముందుంటుంది, ఉంది అనేది జరుగుతుంది. ఆ యువతని మనం కరెక్ట్గా మెంటార్ చేసి, గైడ్ చేసి వారిని ఒక నాలెడ్జ్ బేస్కని ఇవ్వకపోతే, వారిని ప్రాపర్ ప్లేసెస్లో కనుక మనం అకామిడేట్ చేయకపోతే, ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయకపోతే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బికాస్ టెక్నాలజీ డే టు డే చేంజ్ అయిపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు దీన్ని ఒక బృహత్తర కార్యక్రమం కింద తీసుకొని, అంతా కూడా మేధావులంతా ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఖచ్చితంగా ఇండస్ట్రీని, స్టూడెంట్స్ని కనెక్ట్ చేయండి, వారిని వారికి మెంటర్షిప్ చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది అని నమ్మే దాంట్లో మన చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు దేశంలోనని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మనకి ఐటీ శాఖ మాతలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ బాబు గారు నిజంగా ఒక టెక్నాలజీ మీద అవగాహన ఉండి అక్కడి నుంచి ఈరోజు మనకి రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా టెక్నాలజీ కానీ, వస్తున్నటువంటి మార్పులు కానీ పేదవాడికి చేరాలి, పేదవాడికి చేరితేనే అభివృద్ధి జరుగుతుంది, అది రియల్ టైం డెవలప్మెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కృషి నిజంగా కూడా మన రాష్ట్రంలో ఉన్న ఈ గవర్నెన్స్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ ఉపయోగించినట్టు ఏ రాష్ట్రం కూడా ఉపయోగించడం లేదు. దీనిలో భాగంగా మనం ఇది కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక పక్క అపిట కానీ, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ని ఎంపవర్ చేయడానికి, స్టూడెంట్స్ని ప్రపంచానికి కనెక్ట్ చేయడానికి చేస్తున్న కృషిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పవిత్రమైన కార్యక్రమం కింద దీన్ని చేపట్టి మీకు సపోర్ట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినందుకు ధన్యవాదాలు. కొత్త సంవత్సరంలో మన కాలేజీలోనే ప్రారంభించినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనకు అదృష్టం ఏంటంటే పద్మావతి అమ్మవారు పుట్టి పెరిగినటువంటి పవిత్రమైన స్థలం ఇది, అదే శ్రీనివాసుడు పెళ్లి చేసుకున్న స్థలం కూడా ఇదే కాబట్టి ఆ ఎనర్జీస్ అన్నీ మాకు వర్కౌట్ అవుతున్నాయి, అన్నీ కూడా మాకు మంచి జరుగుతుంది ఈ ప్లేస్లో, కాబట్టే మీరందరూ ఇక్కడ ఉండగలుగుతున్నారు, వచ్చారు అని మేము భావిస్తున్నాము. అందుకు వారికి ధన్యవాదాలు చెప్పి హృదయపూర్వకంగా ఆహ్వానం పలకడం జరిగింది. టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాంలో టీవీ ఫైవ్ భాగస్వాములై ఇది నిర్వహించడం అనేది, ఇదొక బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం టీవీ ఫైవ్ యాజమాన్యాన్ని, టీవీ ఫైవ్ వారి యొక్క టీమ్ మెంబర్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా మన అందరి తరఫున అభినందిస్తా ఉన్నాను. మీ భవిష్యత్తుకి ఎక్కడెక్కడి నుంచో గొప్ప వాళ్ళు ఎక్కడి నుంచో రారు, మీలో నుంచే వస్తారు. వాళ్ళు వచ్చి మీలో ఉన్న జ్ఞానాన్ని, మీరు ఉన్న క్రియేటివిటీని, మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ని బయటికి తీసి మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, మీకు దిశ దశ నిర్దేశం చేయడానికి ఖచ్చితంగా వారి యొక్క శక్తి సామర్థ్యాలు మనకు ఉపయోగపడతాయి. వాటిని మీరు ఉపయోగించుకొని జీవితంలో రేపు ఆదర్శంగా నిలిచి ఇంకా కొన్ని లక్షలాది మంది విద్యార్థులకు మీరు మెంటర్లుగా తయారయ్యేటటువంటి స్థాయికి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రకంగా శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. First of all, I welcome all the dignitaries in our institute who has assembled here for a noble cause scheme of Government of Andhra Pradesh. Mentoring is very, very important, and I understand that. I want to hear from everybody and want to work with everybody. One thing I can tell you that I am appointed mentor by
Government of India, Ministry of Higher Education for mentoring the institutes and universities to improve their ranking. So naturally, I appreciate this program of Government of Andhra Pradesh and I hope it's great success. Thank you very much. Siddhartha Group of Institutes, we all feel proud anytime. Siddhartha Group of Institutes, we all feel proud anytime. I'll ask all our panelists for self-introduction. I'm Prabhakar Chaganti. I'm the career advisor from Career Drafter. I'm Damodar. We have walls manufacturing industry located in Pudalpat. My name is Ram Saja. I have worked most of my life in various technologies, starting with civil engineering. So any civil engineers? This is Krishna Mohan, founder and president of Inspire Edge IT Solutions. We are based out of Vizag. My name is Bhaskar Reddy. I work with the government of Andhra Pradesh. I head a team which is bringing all the electronic industries into Tirupati. Recently TCL and other companies also. So Jay Gar Gurinchi, special chief secretary to Andhra Pradesh government and also IT advisor to Chief Minister Chandrababu Naidu Gar. Ivala mana Andhra Pradesh lo IT industry intaga vellu anukundi Hyderabad lo pratyekhinchi ante he is the man. Hello guys, I'm Murali Bollu. Family back to India in 2002, started this company called ZenQ. Hi, my name is Raghu. There are two things which stand out very prominent as I sit here. One is somebody said about the auditorium. You know, we don't have such kind of a setup in our organization. My name is Vivek Chalapalli. I am from mechanical engineering. Yeah, though you are few, I know you have the loudest voice. So this is Rajesh from Fazilet Technologies. Thanks to JSR for this initiation. It's a good program. We are there for you. And I am Madhusudan Chalavada and I am also presenting Fazilet Technologies. My name is Venkat Ramana Kurhuri. I did my master's from Nagarjuna University and I am task force member for higher education and worked as a vice president HR for multinational companies in IT from Hyderabad. I started a company after working with Infosys for 4 years. It's known as StuMags. StuMags is a digital campus ecosystem where we are connecting every student inside a college first. ఇప్పుడు మాట్లాడబోతుంది సో జయ చౌదరి గారు వారి బ్రదర్ కూడా ఇవాళ ఇక్కడికి రావడం ఒక విశేషం. My name is Pratap C. Aditya. I head a company called Solugenics. What I strongly believe is if one man can achieve, others can achieve. Please remember that if I can achieve, if my brother can achieve, I believe you all can achieve. Veeru inta mundu S&P telusa Standard and Poor's ana oka company undi, multinational company. He was India, yeah, McGraw Hill Group. So he was heading the Indian operations earlier. Now he has started his own company, Solugenics. Thank you, Pratap garu. One of the very dynamic officers of Andhra Pradesh government. Takshala University vinnara, Gurukul system vinnara, Guru Shishya Parampara ane oka phrase vinnara. Ivanni okappudu they are all the most important elements of the entire society andi for oka manishini productive cheyalana to the entire learning system anedi gurukul system undedi manaki Takshala University one of the ancient ones guru shishya parampara ane vallu adi revival cheyadaniki oka 2-300 samvatsaral nunchi chaala mandi prayatnistunnaru some of them like arya samaj vidanda prayatnincharu ee roju if you look at the college connect ee guru ee system lo enti ante a mentor do not expect anything from the shishya, right? The guru do not expect anything from the shishya, but guru is wholeheartedly passionately want to help that shishya to make his or his her life better and better so that it will be much more useful for the society. Ee phenomenon edaithe idi start chesamo ee movement jay chaudhary garu I think two classic examples set chesaru as far as I understand he's also my mentor. One is obviously introducing almost every alternate family to America in Y2 during Y2K times at the IT industry. Second, he was also set one of the benchmarks Hyderabad lo entrepreneurial ecosystem lenappudu Hyderabad lo ayina oka company set up chesi and he had a great exit. I don't know how many of you understand exit. He ensured that a company public validum and all that. So two things he actually pioneered from nowhere scratch. This is the third thing. We're glad to be part of this. More, I mean, at least in whatever sense that I am able to be part of this.
ఈ గురు శిష్య ఏదైతే చెప్తున్నారో, సో ఈ కాలేజ్ కనెక్ట్ మెంటీ మెంటర్ వేర్ ఆర్ లాంగ్ వే టు గో. ఇది సక్సెస్ఫుల్ అయితే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ కేస్ స్టడీ ఆఫ్ రివైవల్ రివైవింగ్ ఆఫ్ ది ఎంటైర్ ది గురుకుల్ సిస్టమ్ ఆర్ గురు శిష్య పరంపర. ఆల్ ఆఫ్ అస్ యూ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రతి వాళ్ళకి మెంటర్ ఇస్ ఇంపార్టెంట్, కోచెస్ ఉండాలి. ఇంక్లూడింగ్ మార్క్ జుకర్బర్గ్ స్పీచెస్ విన్నారు, చాలామంది చెప్పుకోరు వాళ్ళ మెంటర్స్ ఎవరో. మార్క్ జుకర్బర్గ్స్ కోచ్ వాజ్ స్టీవ్ జాబ్స్, రైట్? అట్లా ఎవ్రీబడి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు విరాట్ కోహ్లీ అంత బాగా ఆడుతున్నాడు, వాడు కోచ్ అవసరం లేదంటే హీ నీడ్స్ కోచెస్. కోచెస్ ఆర్ రిక్వైర్డ్ బికాస్ ద కోచ్ ఇస్ ద వన్స్ హూ కెన్ లుక్ ఎట్ యూ యాజ్ అట్ అన్ ఇండివిజువల్ ఫ్రమ్ బోత్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫ్రమ్ అ లార్జర్ పర్స్పెక్టివ్ అండ్ స్టార్ట్ హెల్పింగ్. సో ప్రతి వాళ్ళు కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు టేక్ దిస్ ఎంటైర్ దట్ గురు శిష్య ఆర్ ద మెంటర్ మెంటీ relationship and that entire whatever initiative very very seriously because it's going to help you in multiple ways. Questions? Poti padali ammailu abbailu civil mechanical IT electronics andarki madhya poti. So first prashna evaru adagabothunaru? My name is Jitejo Prasad. Question to sir. Sure, Charan sir. Yes. Sari is the young people among these dignitaries, so that's why how you have inspired from other mentor from you can explain me. Me mentors evaru, me mentors unche etondi inspiration isthunnaru meeru? My head of the department worked in BHEL. He came back to academics after his retirement, so he was my first mentee. So what happens as a mentor, so as a mentee you need to listen more. It's about taking positive from everyone. And at the second age he said, sir, I missed my IIT, I'm studying in a normal engineering college, sir, can I achieve anything in my life? That was my first question in my first year, because my dad was a teacher. He said, if you are talented, irrespective of college you study in, you can become successful. And I was so disappointed as a student, you know, once you get that one day in your 12th standard which decides your future. I was not well, I missed my chemistry exam with 2 marks, I missed my IIT thing. Then my dad didn't allow me to repeat. So he was my first mentor. He said to me, everyone is an ordinary individual, it's all about adding prefix called extra to his life. Extraordinary. And he said, everyone is an engineer who comes out of the college, what is the special skill set that you have? So the point is how you read many books, whichever place you are in, today in digital world, even you are in Puttur or Hyderabad or Chennai, it doesn't make sense. So start reading more books. That was another advice. The third mentee, when I came into the startup world, I should thank him, he is Mr. Ramesh Lognathan. So he helped me like anything. I believed StuMags when I created, it was not for me, it was for students. It because every student should discover himself. There are no platforms where someone can discover. So my question is, what are the abilities and capabilities or skills that a company is expecting from the employee that he wants to seek a job in his company? These are the four skills that we look for when we are looking to recruit. One is IQ, right? This is aptitude test that everybody knows. So if you are good with that, then there is a programming skills that you should have. You can have programming skills in C, .NET, Java, doesn't matter. But if you are good with in one language, that's good. Because there is in testing, there is a lot of coding that happens as part of test automation. So that's why we look for that skill. And then the third one is the communication skills in English / interpersonal skills. What it means is that if we give any topic, you should be able to write your thoughts on the topic fluently without grammatical mistakes. Why we want to check that skill is because when you communicate with the clients, you communicate mostly via emails and it should make sense to the clients. The fourth one is most important. Whichever branch, we recruit from all branches, whichever branch that you have studied in the 4 years that you have had a chance to learn, have you really learned something? Fundamentals, basics. So once you pass all of this, generally, you know, we would not need any other skill to recruit for the positions. As a student, what you need to realize is there is knowledge and there is skill. Knowledge is something you have, you possess, or the college gives you. Skill is something, you know, you have to develop.
to make your knowledge work. And there are three sets of skills you require. See, getting into the job is the easiest part. But performing in the job is the next, you know, toughest thing. And growing in the job is the ultimate thing for any student. The skills you require to get into the job are different from the skills which are required to perform in the job, which are different from the skills which are needed to grow in the job. So you need to realize that. Most of the colleges are giving communication skills, which is, as Murali rightly said, which are right for you to get into a job. What after that? Once you get into a job, what are the skills you need? We call it as HOTS. Higher order thinking skills antam. Dakannam, team building kanivandi, how to work in teams. Ivanni chinna chinna skills ani nechukovali. And to grow in your organization or grow in your career, you need a different set of skills called empathy. You need to put yourself in the shoes of others. Then only you will become a leader. You need to master emotional intelligence. You need to manage your emotions. Then only you will grow in the organization. You need to be a mentor. And just to add, you know, I've been listening about mentor and mentee. Mentor and mentee is not a one-way traffic. When I am mentoring you, remember that I am not doing you any favor. In fact, when I take 10 people as mentees, my learning is more than your learning. Because you are learning from one person, whereas I am learning from 10 people. So my learning is your, in fact, you are doing, by becoming my mentee, you are doing a favor to me. So whoever are sitting here as mentors, we have all learned from our mentors and as well as our mentees. So remember that and, you know, put your skills right in place. First question entante sir, Murali sir telugu medium nunchi vacharu annaru sir, elanti problems face chesaru ani ela success ayyaru anedi ok telusukovali anukuntunna. ఇంకోటి ఏంటంటే నేను చూసిన చాలా మందిలోను ఇప్పటి వరకు సార్ మాకు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళలో మోస్ట్లీ బాయ్సే ఉన్నారు, బట్ ఇంత పొజిషన్లో అమ్మాయిలు ఎందుకు ఉండట్లేదు అనేది నాకు చాలా డౌట్గా ఉంది. వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇది పర్టికులర్ ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది ఈ జెండర్ ఇష్యూ. ఎందుకు వస్తుందంటే ఒక అనాలిసిస్ ప్రకారము చాలామంది గర్ల్స్ వెన్ దే గెట్ ఇన్ టు ది జాబ్ వాళ్ళు పెళ్ళి అయ్యి తర్వాత పిల్లలు పుట్టేంత వరకు దే కంటిన్యూ. దాని తర్వాత for various personal reasons, most of them actually stop working. For example, my own daughter, she used to work in AMD in California. In India vachin tarvata kuda pelliki mundu she used to work in AMD in Hyderabad. Okka sari tanaku iddaru pillalu ippudu I got two grandsons. Now she says that this is more important for me to really groom them well, mentor them at the early age than me working in the office and wasting my time this thing, because this is more precious for my family. Atla chaala mandi aada pillalu oka stage tarvata they are actually not working. Adha vallu em avutundante senior positions poyepatiki ladies chaala takkuga board member position gaani tarvata ippudu vastunnaru, but still their percentage is very small compared to the maybe I think you people can change. ఇప్పుడు చాలా జాబ్స్ అన్నీ ఇంట్లో కూర్చొని చేసే జాబ్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి, ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా వస్తున్నాయి. ప్రాబ్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ చేంజ్ దట్ ఈక్వేషన్, బట్ రైట్ నౌ దట్ ఈస్ ది అనాలిసిస్ వై మెనీ ఉమెన్ దే ఆర్ నాట్ ఇన్ టు ది బోర్డ్ పొజిషన్స్ ఆర్ సిఇఓ పొజిషన్స్, దో దేర్ ఆర్ బట్ పర్సంటేజ్ ఈస్ వెరీ స్మాల్. ఐ యామ్ ఆస్కింగ్ వై ఓన్లీ ది ఆప్టిట్యూడ్ యాస్ ఎ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో ఒక ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు ప్రాక్టికల్నెస్ తగ్గుతుంది అని చెప్పి అనిపిస్తుంది సార్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏవైతే మనకు వస్తున్నాయో, ఎస్పెషల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఈ మధ్యన మీరు చూస్తూనే ఉన్నారు తిరుపతి సిలికాన్ సిటీ, తిరుపతి టు శ్రీ సిటీ సిలికాన్ కారిడారు. ఇన్ ద నెక్స్ట్ 5 years ఇస్ గోయింగ్ టు బి ఎ మాసివ్ ఈకానమీ హియర్. ఎంత మాసివ్ ఉంటుందంటే కనుక వీఆర్ ఏమింగ్ అట్ గెటింగ్ $100 billion ఇన్వెస్ట్మెంట్. మీకు యావరేజ్ మీద లెక్క వేసుకోవాలంటే నాకు ఐఎమ్ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్, $100 billion అంటే ఒక బిలియన్ ఒక 7,000 crores అనుకోవచ్చు. 100 billions అంటే మీరు లెక్క పెట్టుకోండి ఎన్ని సున్నాలు ఉన్నాయో. ఇంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి చూడండి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎవరికైతే చూస్తాయో ఆ స్కిల్స్ ఆర్ డిఫరెంట్. మాకు ఇదే ప్రాబ్లం వస్తుంది, నువ్వు ఇందాక అన్నావు సిలబస్ కంప్లీషను కరికులం కంప్లీషన్ ఇవన్నీ.
మేము కాలేజీలకు వెళ్తే ఒక అపిటా సీఓగా నేను కాలేజీకి నా టీంను పంపించి మీకు ఈ జాబ్స్ కొత్త జాబ్స్ ఏవైతే వస్తున్నాయో వాటిలో మేము ట్రైనింగ్ ఇస్తామని అంటే మాకు ఫస్ట్ సిలబస్ కంప్లీట్ కావడం ఇంపార్టెంట్ సార్ అని కాలేజీలు అంటున్నాయి. మాకున్న టైం తక్కువ, హాలిడేస్ ఎక్కువ, స్ట్రైకులు ఎక్కువ, వీటిలో మేము సిలబస్ కంప్లీట్ చేసుకోవాలన్నా మీరు చెప్పే స్కిల్స్ ఇవ్వాలా అన్నది ఎక్కడో చోట ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి. ఇట్స్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ పర్స్పెక్టివ్. మీరు చూడండి, ఇప్పుడు కాలేజ్కి మీ కాలేజ్కి వస్తాం, రేపు పొద్దున్న రాజుగారి దగ్గర వచ్చి కూర్చుంటాను నేను, సార్ నాకు మీకు స్కిల్స్ నాకు కావాల్సిన స్కిల్స్కు నాకు 30 రోజులు ట్రైనింగ్ కావాలి, 150 అవర్స్, ఒక్కొక్క రోజు 6 గంటలు ట్రైనింగ్ నేను మీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి నేను ఇస్తాను, మీరు అలౌ చేస్తారంటే కనుక మీరు అడగండి. సిలబస్ కావడం ఆయన ఒప్పుకుంటారు, కానీ మీ ప్రిన్సిపల్ మీ హెచ్ఓడీలు ఏమంటారు? మాకు సిలబస్ కావడం ఇంపార్టెంట్. సో ఇట్స్ ఆల్వేస్ నో ట్రేడ్ ఆఫ్. ఇప్పుడు టీసీఎల్ అని మొన్ననే గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగింది తిరుపతిలో, సీఎం గారు అండ్ మినిస్టర్ గారు చేశారు. దట్ కంపెనీ బై మే ద రిక్రూటింగ్ 450 ఇంజనీర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ బ్రాంచ్, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, సివిల్ కావచ్చు, 450 మందిని రిక్రూట్ చేసుకొని ఈ 450 మందిని 3 నెలలు చైనాకు పంపిస్తున్నారు ట్రైనింగ్ కొరకు. సో మీకు ఇక్కడ ఎంత నాలెడ్జ్ ఉంది, ఏం చదివారు అన్నదంతా ఇమీడియట్లీ అయిపోతుంది. ఇంకా మీకు ఉన్న బేస్ నాలెడ్జ్ని తీసుకొని దిస్ కంపెనీ ఈజ్ రిక్రూటింగ్ పుటింగ్ దేర్ మనీ, దే ఆర్ గోయింగ్ టు సెండ్ ఆల్ ఆఫ్ యూ టు చైనా ఫర్ 3 మంత్స్ ట్రైనింగ్ అంటూ గెట్ దెమ్ బ్యాక్ హియర్. దీస్ ఆర్ ద జాబ్స్. ఈ తిరుపతి, చిత్తూరు, రేణిగుంట అప్ టు శ్రీ సిటీ, ఇది ఎంటైర్ ఒక మినీ చైనా లాగా తయారైపోతుంది. కంప్లీట్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, కాంపోనెంట్ ఇండస్ట్రీ, $multi-billion కంపెనీస్ అంతా వాళ్ళు వచ్చి ఇక్కడ పెడుతున్నారు. మీరు ఏం చేయాలంటే ఈ కంపెనీస్కి ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి అది ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మీకు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ముందుకు వస్తే మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఆ స్పెసిఫైడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అపిటా ఏపీఐటీ అకాడమీ ద్వారా ఇక్కడ మేము ట్రైన్ చేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చేయడానికి మేము స్టార్ట్ చేస్తాం. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో హియర్ ఇస్ ద లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ హియర్, నో ఈసీ స్టూడెంట్స్. వుడ్ లైక్ టు నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ యూనిఫైడ్ కమ్యూనికేషన్స్? హవ్ యూ హర్డ్ అబౌట్ యూసీ? యు గాట్ హిస్ క్వశ్చన్? యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ తెలుసా ఎవరికైనా? యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ నో వన్ నోస్ అబౌట్ ఇట్. It's very interesting. So you should know what's happening in the industry. UC as a platform, unified communications as an industry, is one of the world's largest industries in telecom. It employs few hundred thousands of people across the world, and we are one of the top UC companies in India, probably one among top 10 companies in India. I am not well good at coding. Please suggest me how can I got into IT industry and continue my existence. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది వెదర్ యువర్ మెడికల్ డాక్టర్ అయినా మెకానికల్ ఇంజనీర్ అయినా ప్రొడక్షన్ ఇంజనీర్ అయినా వాళ్ళకి కంపల్సరీగా, ఈవెన్ గవర్నమెంట్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హీ నోస్ మోర్ ఐటీ దాన్ ఆల్ ఆఫ్ యూ, రైట్? ఆయన బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి ఒక హాఫ్ అన్ అవర్ లెక్చర్ కూడా ఇవ్వగలరు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ అనేది ఇట్స్ ఎ హారిజాంటల్ టెక్నాలజీ. ప్రతి ఒక్కళ్ళకి సివిల్ ఇంజనీర్ అయినా నేర్చుకోవాలా, మెకానికల్ ఇంజనీర్ నేర్చుకోవాలా, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు కూడా ఐటీ లేకుండా దిక్కనని. అందుకనే ఐటీలో ఎక్కువ ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రతి ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ డిజిటలైజేషన్. ఇన్ఫ్యాక్ట్ మన ఇచ్చిన సర్వే, మీకు పంపించిన సర్వే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఈజ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జాబ్స్. ది కన్వెన్షనల్ కంపెనీస్ వాళ్ళకి ది గో డిజిటల్, వాట్ ఆర్ ది జాబ్స్ ఆపర్చునిటీస్ ఇన్ ది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి వస్తున్నాయి. కాబట్టి ఈ ఐటీ అనేది ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీబడి ఫర్ దెమ్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. The reason for having this, Mr. Chaudhary has gathered this forum, is to bridge the gap between the knowledge what you are having and what the industry is expecting tomorrow once you complete your degree. And that's one thing I just wanted to tell you. And the second thing is, say for example, I'm a mechanical engineer, like I told you earlier. IT is something which you need to learn. I mean, just because you are from the mechanical branch or a civil engineering branch or something, you just can't keep away from the real world what's happening. A knowledge of languages or a knowledge in IT would really enhance your requirement in the real world. Just 1 minute as a story.
we all know Tendulkar, right? Alongside, we also know Vinod Kambli. Two great talented people. Both of them played cricket at the same time. But who succeeded in the life? Tendulkar. I mean, he succeeded because of his attitude. You know, he succeeded because of, it's not that when he was born, the doctor gave Tendulkar to Mrs. Tendulkar saying that here, hundreds. No, right? He just kept on doing what is good. He kept on working hard over it. He went to play matches, comes back in the house, analyzes, and practices again. And that's how he became different. World is running with automation, self-learning. So many know that it causes to the unemployment. So why they are supporting it? World Economic Forum ane vallu ee madhya report icharu. దాని ప్రకారం ఏంటంటే బై 2022 రైట్ 133 మిలియన్ న్యూ జాబ్స్ విచ్ ఆర్ నాట్ దేర్ టుడే దే ఆర్ గోయింగ్ టు బి క్రియేట్ 133 మిలియన్ న్యూ జాబ్స్ అట్ ది సేమ్ టైమ్ నువ్వు ఇందాక చెప్పినట్లా బికాస్ ఆఫ్ ఆటోమేషన్ దాదాపు 75 మిలియన్ జాబ్స్ డిసపేర్ అయిపోతాయి సో ఆటోమేషన్ వల్ల క్వశ్చన్ ఏంటంటే అంటే జాబ్స్ డిసపేర్ అయ్యే జాబ్స్ కంటే కూడా కొత్త జాబ్స్ డబుల్ మోర్ దెన్ డబుల్ రైట్ సో ఆ జాబ్స్ మీరులో ఆ జాబ్స్ మీరు రావాలనుకుంటే యూనిట్ లెర్న్ దోస్ స్కిల్స్ మై క్వశ్చన్ ఈజ్ యాజ్ పర్ ద రీసెంట్ సర్వే బై ద నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ ఇన్ 2017 ఆంధ్రప్రదేశ్ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ అండ్ ఇన్ 2018 ఇట్ స్లిప్డ్ టు ఫిఫ్త్ ప్లేస్ మై క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ గైడ్ ద ఇన్వెస్టర్స్ ఇన్ దిస్ వాలటైల్ ఫీల్డ్ టు ఇన్వెస్ట్ దేర్ మనీ ఇన్ స్టార్ట్అప్స్ ద ఇండస్ట్రీ బేసికల్లీ టేక్ ఎనీ డెసిషన్ బేస్డ్ ఆన్ టూ థింగ్స్ One, the stable government. Second thing is the policy of the government. Of course, their market and you know, other things come later. Skilled manpower available and all these things come later. But the two main factors are this. For example, I don't want to talk about another state. There is a state which is our neighbor. The political system, the politically, you know, it's very, you know, unstable. That's the reason why, you know, investors will not go. Nobody wants to put their money there. So political stability and the policy of the government is very important. Manaku bitcoins unnai sir, cryptocurrency. Ippudu cryptocurrency anedi oka global currency adanamata. Kaani enduku man India lo adi recognize cheyaledu? It's illegal because we have our own currency, first of all. We are not adopting dollar as our currency, is it? Yes, isn't sir. It? Yes, sir. So bitcoins anevi oka speculative currency. It's not backed by any financial asset. Okay, it's not released by any central bank. Okay, they are all private money. So do you accept a private money as your official currency? Any speculative currency lo Indian government is not going to encourage. Endukante ee roju crypto suppose crypto rupee und ankonde ee roju dan value x untundi repodana adi 10x kavachu ledante x kante kuda takku kavachu chaala mandi common people without knowing suppose they take cryptocurrencies in the country is like a lottery right so andukani Indian government is not encouraging any cryptocurrency one of our faculties posted the list of mentors yesterday I went through the name SD Ramakrishna garu who is heading automation for the company Control Capital S it was very interesting to know the see the name Control S sir generally we use Control S as a shortcut for saving our applications I have three queries thinking it will be very useful for all my friends also who are pursuing in computer science why did the name control s came for the company and the second one is while I was surfing about the company in the internet it was I saw a video it was showing that we are here to save your data we are here to provide security for your data irrespective of any fire accidents natural hazards irrespective of all those things we will save your data I'm surprised to see that how will you save in any type of conditions nisanga neeku nenu appreciate cheyalam vasant mi ki best prize ivala yes so I think andru clap kodandi thank you sir enduku best prize ante chaala companies college ki vellinappudu asalu evaru vacharu vaala gurinchi telusukokunda urike vacheyatla gurchuntaru అప్పటికప్పుడు ఏదో వస్తే అది రొటీన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అట్లా కాకుండా అమ్మాయి ఇందులో మెంటర్స్ ఎవరు వాళ్ళ పేరేంటి వాళ్ళు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు ఏ టెక్నాలజీలో పనిచేస్తున్నారు అది బాగా సెర్చ్ చేసి ఈ క్వశ్చన్ అడుగుతున్నామంటే ఐ థింక్ యూ డిజర్వ్ ది ఫస్ట్ ప్రైజ్ యాజ్ అ మెంటర్
Controllers, as most of the people that use commands on a computer, know is for saving. And the way redundancy is done, there is multiple technical ways you can do it. The way Controllers does it, we have facilities located in various locations throughout the world. And based on various factors, like where earthquakes will be, hurricanes will be, and power availability, water availability, cooling, building space, the number of factors that you look into in locating a data center. So once you locate that data center, you replicate that to another location and so on and so forth. Controllers is really an interesting name. Sridhar Reddy gariki okasari manam chappatlu kodadu ayana peru pettinanduka company ki. It's a very good company. Memo business leader awards kuda manam icham sir ayanki. Sridhar gariki Controllers is one of the successfully running companies. Meeku avalsina skills maaku after intermediate tarvata meeku maaku teach chesi manam teesukochu kada sir. Enduku mem ila btech chesi inda time waste 4 years బీటెక్ చేసుకుని జాబ్ వస్తుంది నమ్మకం లేదు సార్. 1 year చదివి అనుకో మాకు ఆ స్కిల్స్ వస్తాయా లేవా తెలిసిపోతుంది. ఇక్కడ 4 years చదివి జాబ్ వస్తుందో లేదో తెలియక మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు రోజు కూలి చేసి మరీ వాళ్ళు చదివిస్తున్నారు. కానీ మేము ఇక్కడ ఏదో చదివేస్తున్నాం, ఆడుతూ పాడుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం, కానీ 100% ఎఫెక్ట్ పెట్టలేము సార్. ఐ అగ్రీ విత్ హిమ్. యాజ్ ఐ డిస్కస్డ్ విత్ ద మెంటర్స్ ఇన్ ద మార్నింగ్, సిలబస్ ఇస్ ద మెయిన్ ఛాలెంజ్ టు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. We are not allowing students to think out of box. We are not allowing faculty members to pull out their whatever student has innovative ideas, creativity, whatever they have in mind and passion. There is no time to do it. Even to conduct a workshop, there is no time for faculty members because syllabus is very huge. End of the semester, they have to complete the syllabus and get into the examination system. So there, as a Siddharth group, different from other colleges in AP, we programmed and manam teeskunna deentlo subjects lo meeru weekly once 2-3 workshops conduct cheyamannam. Weekly once at least 1 hour communication meeda pure ga students workshop conduct cheyamannam. Innovative ideas teeskochnam. There is innovation cell also, so working on it, and there is industry academia partnership. So this is headed by Professor Ghosh Brains and Litties, and he is doing a lot of background work and he is doing excellent job on it. And as of now, 34 companies entered into MOU with us. 34 companies mantha pan chestunnai, out of which 170 students are working on problems, for their problems to solve it. Our students are participating. So industry academia partnership, everyone speaks industry partnership undalani, but andaru maatladutu untaru India lo, ikkada practical ga jarugutundi. అందరూ వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు. విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి, ఇండస్ట్రీకి అకాడమియాకి బెనిఫిట్ ఉండాలి. ఈ బోత్ విన్ విన్ సిచ్యువేషన్లో మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ ఇట్. సో రీసెంట్గా నేను ఒక ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్, వి వాంట్ టు బ్రింగ్ ది రియల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్. మేము ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి వి గాట్ ద ఫ్లెక్సిబిలిటీ టు బ్రింగ్ ద రిఫార్మ్స్ అంటే నేను ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాను. ఆ మీటింగ్లో కూడా ఇండస్ట్రీ వాళ్ళంతా ఈ అబ్బాయి చెప్పినది కరెక్ట్. 1 ఇయర్లో యాక్చువల్గా యూ విల్ గెట్ ఆల్ ది ఇంట్రొడక్షన్ టు వాట్ ఎవర్, సపోజ్ కంప్యూటర్ సైన్స్ అనుకోండి, 1 ఇయర్ ఇస్ గుడ్ ఇనఫ్ ఫర్ హిమ్ టు లర్న్ ఆల్ ది ఇంపార్టెంట్ థింగ్స్, కంప్యూటర్ సైన్స్ లాంగ్వేజెస్ రిలేటెడ్ కానీ, డేటాబేసెస్ కానీ, వాట్ ఎవర్ దే కెన్ పికప్ దిస్ థింగ్. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ దే షుడ్ గెట్ ఇన్ టు ది ఫోకస్డ్ ఏరియాస్. సపోజ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ML ఆర్ కన్జ్యూమర్ బేస్డ్ IoT related this thing. So you should have some industry to give the projects to him. The rest of the time, maybe 4 years badalo 3 years may be sufficient. Ibranta chala change avutund kada, andukani vaalla university lo it seems they now they agreed to reduce whatever number of credit courses unde dani sagaram sagam tagichesi, they want to go for more practice based project based kind of thing with association of the industry. TV5 కాలేజ్ కనెక్ట్ సిరీస్ 2లో భాగంగా మనం ఈ 2వ ఎపిసోడ్లో ఉన్నాం. ఈ 2వ ఎపిసోడ్ని మనం చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉన్న సిద్ధార్థ్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహిస్తున్నాం. సో ఒక అద్భుతమైన ఆడిటోరియం ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రకరకాల ఫెసిలిటీస్ ఈ క్యాంపస్లో మనం గమనించవచ్చు. సో సిద్ధార్థ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న ఈ ఆడిటోరియంలో నిర్వహించిన కాలేజ్ కనెక్ట్ ఇంటరాక్టివ్ సెషన్ చాలా అద్భుతంగా జరిగింది. ఇక మనం ప్రవేశించబోతున్నాం మెంటర్ మెంటీ కనెక్ట్. సో మెంటర్ మెంటీ కనెక్ట్లో ఈ క్యాంపస్కి విచ్చేశారు హేమ హేమిల్ చాలామంది. ఇందులో మురళి బొల్లు ఉన్నారు, ఆయన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఐసీఆ అధ్యక్షులు, అలాగే జెన్క్యూ సీఈఓ, అండ్ మధుసూదన్ ఫెజిలెట్ టెక్నాలజీస్, అలాగే రాజేష్ కుమార్ ఫెజిలెట్ టెక్నాలజీస్, ప్రతాప్ జకంపూడి
సాల్యూజెనిక్స్ అనే ఒక కంపెనీ మొట్టమొదటిసారిగా మన కాలేజ్ కనెక్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారితో పాటు వివేక్ చల్లపల్లి, ఎస్డి రామకృష్ణ వీళ్ళిద్దరు ఎన్ఆర్ఐస్. దే హ్యావ్ డన్ సో మచ్ ఇన్ యుఎస్ అండ్ నౌ సెటిల్డ్ ఇన్ ఇండియా. కంట్రోల్స్లో హెడ్ ఆఫ్ ఆటోమేషన్గా ఉన్నారు. అలాగే రఘు పణిక్కర్, మెంటార్ గ్రాఫిక్స్, చాలా ప్రఖ్యాతి చెందిన ఎంఎన్సీ కంపెనీ ఇది. సో ఈ కంపెనీ ఎండి, ఇండియన్ ఎండి ఆయన రఘు పణిక్కర్ కూడా ఈసారి మనతో కాలేజ్ కనెక్ట్లో జాయిన్ అయ్యారు. సో వీరందరూ ఎటువంటి గైడెన్స్ని మెంటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీ కానీ, మేనేజ్మెంట్ కానీ చాలా బాగుంది. స్టూడెంట్స్ అంతా చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్ వెరీ ఎంతూజియాస్టిక్ అబౌట్ దేర్ ఫ్యూచర్. కాలేజ్ కనెక్టింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ మాకు ఎంతో ఉపయోగపడేట్లు విషయాలు అందరికీ చెప్తున్నారు. వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ త్రూ ద టీవీ ఫైవ్ అండ్ ఏపీ గవర్నమెంట్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద ఏపీ గవర్నమెంట్ అండ్ టీవీ ఫైవ్ ఫర్ కండక్టింగ్ క్యాంపస్ కనెక్ట్. ఇప్పుడు ప్రెసెంట్ మేము ఫైనల్ ఇయర్స్, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అండ్ వాట్ ఆర్ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటున్నాయి అండ్ మన జాబ్ రోల్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద క్విక్ డిసిషన్స్ వీ నీడ్ టు టేక్ అనేది మెంటర్స్ ద్వారా మేము చాలా తెలుసుకున్నాం. మై నేమ్ ఇస్ ప్రతాప్ సి ఆదిత్య. I'm managing director of a company called Solugenics India. I really love to do this kind of program for two reasons. One is people talk about CSR, corporate social responsibility. So all of us, most of the managing directors or most of the companies, in addition to doing, you know, contributing to the society through so many CSR activities, we all feel educating and helping students to really, you know, settle in life, to guide them, mentor them. TV5 college connect program is very useful for the students to gain the knowledge for further studies or for an entrepreneur or something. What is the communication skills we required? So for this concept we have to thank you to TV5. College connect program chala help ayindi. Ikkadiki vachina prathi mentor maaku life lo ela సక్సెస్ అవ్వాలో గైడ్ చేశారు. ప్రొవైడ్స్ ఎ ప్రాపర్ గైడెన్స్ టు నో వాట్ టు లెర్న్ అండ్ హౌ టు లెర్న్ అండ్ వేర్ టు లెర్న్. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ హస్. ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ మాకు చాలా హెల్ప్ చేసింది. మా జాబ్స్ని జాబ్స్ కోసమే కాకుండా ఎంటర్ప్రెన్యూర్గా ఎలా అవ్వాలి అండ్ స్టార్టప్ ఐడియాస్ గురించి బాగా హెల్ప్ చేశారు. ఐఎమ్ జస్ట్ అటెండింగ్ అండ్ ఆన్సరింగ్ దేర్ క్వశ్చన్స్ అబౌట్ హౌ దే నీడ్ టు improve their skill sets to be ready to face the industry. And we are interacting with all the mentors and it's very useful because we don't know how to execute our BTech skills and in industries after BTech completion. I have a very big doubt regarding my life which was solved by sir, Mr. Vivek sir. I'm very much thankful for Vivek sir and for the college for giving this opportunity. Thank you all. We are here for guiding the students as a part of College Connect program. Along with me, Prabhakar is there. He is also the co-founder of Career Draft. So it is a very nice initiative by TV5. ఈ మెంటర్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా యూస్ అవుతుంది. ఇది మాకు బెటర్ వేని చూస్ చేస్తుంది. దిస్ ప్రోగ్రామ్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీవన్ టు గెట్ బెస్ట్ సజెషన్స్ అండ్ టు నో వాట్ ఈస్ ద రియల్ టైమ్ సిచ్యువేషన్. వీ ఫీల్ దిస్ ఇస్ ఎ గ్రేట్ డే దట్ వీ గెట్ దిస్ ఆపర్చునిటీ. And this mentor-mentee program is very useful to us. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది, అలాగే సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్లో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారో తదితర వివరాలన్నీ మనకు అందించేందుకు మనతో జాయిన్ అవుతున్నారు అశోక్ రాజు గారు, ప్రమోటర్ ఆఫ్ సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్. నమస్తే అశోక్ రాజు గారు, కంగ్రాచులేషన్స్. చాలా అద్భుతమైన క్యాంపస్ని చిత్తూరు జిల్లా పుత్తూరులో ఎటువంటి క్యాంపస్ ఉంది అంటే ఎవరు నిజంగా నమ్మరు, అంటే బయటకు తెలియని వాళ్ళు. సో అటువంటి ఒక అద్భుత సృష్టి ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఏంటి ఇంత ప్యాషన్తో డెవలప్ చేశారంటే ఈ క్యాంపస్ని? యా, బేసిక్గా తిరుపతి అంటూనే ఎడ్యుకేషన్ హబ్గా ఉంది ఫ్రమ్ ది పాస్ట్ డికేడ్స్. సో దీనిలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించే దానిలో ఐటీ కంపెనీలు తెచ్చారు. దానికి మ్యాచ్ చేయాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ సంఖ్య పెంచాలన్నారు. పెంచాలనుకున్నప్పుడు హ్యూజ్ నెంబర్, దాదాపు అట్ ఏ టైం 225 కాలేజెస్ ఇచ్చేసినప్పుడు ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉండే పొలిటీషియన్స్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, వచ్చి మేము స్టార్ట్ చేస్తామని
ఈ కాలేజ్ గురించి వచ్చినప్పుడు చేసాం 2001లో. సో ఈ 17 ఇయర్స్ జర్నీలో మేము ఎడ్యుకేషన్ని బిజినెస్గా కాకుండా ప్యాషన్తో చేసుకుంటూ వచ్చాం. దానిలో దాన్ని డెవలప్ చేసుకుంటూ మెయిన్ బ్యాక్ బోన్ ఈజ్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఎక్స్పర్ట్స్ అందరినీ రిక్రూట్ చేసుకుని ఫస్ట్ నుంచి ఫ్యాకల్టీ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ ఉండడం వలన సో డే టు డే అడ్మిషన్స్ పెరుగుతున్నాయి, స్టూడెంట్స్ నమ్మకం పెరుగుతూ వచ్చింది. లోకల్లో ఉండే పేరెంట్స్ కానీ బయట ఉండే పేరెంట్స్ కానీ రాయలసీమ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ కూడా నమ్మకాన్ని నుంచి క్యాంపస్ రావడం జరిగింది. నెల్లూరు చిత్తూరు రెండు జిల్లాల నుంచి, నెల్లూరు చిత్తూరు కడప అండ్ అనంతపూర్ కర్నూలు పార్ట్ ఒంగోలు పార్ట్ కూడా వస్తారండి. సో ఈ స్టూడెంట్స్ అందరూ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తారో ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ బ్యాచ్ ఇట్ సెల్ఫ్ వీ ప్రొవైడెడ్ 70% ఆఫ్ ప్లేస్మెంట్స్ ఫస్ట్ బ్యాచ్కి. ఇన్ఫ్లేషన్ వచ్చి కంపెనీస్లో రిక్రూట్మెంట్స్ ఆగిపోయినప్పుడు కూడా మేము 70% క్రాస్ అవుతానే ఉన్నాం. సో 89-75 మధ్యలో ఇప్పుడు మేము ప్లేస్మెంట్స్ అన్ని చేస్తున్నాం. సమ్టైమ్స్ ఎంబీఏ అయితే 100% ప్లేస్మెంట్స్ ఇచ్చినాం. సో ఇంత ఉండేటప్పుడు మన అంబిషియస్గా ఉంటే కల్చర్ ఇప్పుడు స్టూడెంట్స్లో చాలామందికి బయట ప్రపంచం గురించి తెలియదు. వాళ్ళకి బయట ప్రపంచం ఎలా ఉంటుంది, నీట్నెస్ అంటే ఏంటి, క్యాంపస్లో బ్యూటిఫికేషన్ అంటే ఏంటి, తర్వాత మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అనేది ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్లో 4 గోడల మధ్య పెద్ద చెప్పడమే కాదు, బయట సొసైటీలో మనం ఎట్లా మెలగాలి, యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలనే దానికి మైండ్ సెట్ని మార్చడం కోసం మొత్తం అంబియన్స్ని మార్చుకుంటూ వచ్చినాం. కార్పొరేట్ స్టైల్ ఆఫ్ కంప్యూటర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసినాం, దానికి కావాల్సిన ఇంక్యుబేషన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసినాం. ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ స్టూడెంట్స్లో చేంజ్ తీసుకుంటూ వచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ హావ్ సీన్ ఇట్ ఎనీవేర్ ఎల్స్. కాకినాడ ఆదిత్యాలో చూసాను ఇటువంటి ఒక బ్యూటిఫుల్ క్యాంపస్ని, మళ్ళీ మీరే. సో మరి వర్కౌట్ అవుతుందా, ఇంత మెయింటెనెన్స్ మీద ఇంత ఖర్చు పెడుతున్నారు మీరు, ఒక డబ్బింగ్ స్టూడియో పెట్టారు, ఇన్నోవేషన్ ల్యాబ్స్ పెట్టారు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డెఫినెట్గా వర్కౌట్ కాదండి, కానీ ఎడ్యుకేషన్ ఏదైతే నమ్మకం పెట్టి స్టూడెంట్స్ వచ్చినారో ఆ ఫీజు కలెక్ట్ చేస్తున్నాము, దాన్ని అక్కడే ఇన్వెస్ట్ చేసి దాన్ని డెవలప్ చేసేదే ప్యాషన్ కనుక ఉంటే వీ కెన్ డూ మిరకిల్స్, నో డౌట్. సో దీనిలో మళ్ళీ నేను సంపాదించి ఇంటికి తీసుకెళ్లాలంటే మాత్రం ఇంత చేయలేము. సో దాన్ని దానికే పెట్టుకుంటూ మన వైపు నుంచి వేరే ఇన్కమ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చి దాన్ని పెడితే డెఫినెట్గా గ్రో అవుతుంది. ఇప్పుడు 10 మంది పెరుగుతున్నారు, మేము స్టూడెంట్స్ని సిద్ధార్థ్ ఫ్యామిలీ అంతా మేమంతా ఒకటే అన్నట్టుగా ఫీల్ అవుతాం. సో ఇక్కడ సిద్ధార్థ్ ఫ్యామిలీలో ఒక 2 డేస్ బ్యాక్ త్రూ అవుట్ వరల్డ్లో ఉండే మొత్తం అలుమ్ని ఫ్యామిలీ, ఈ 13 ఇయర్స్ బ్యాచెస్ స్టూడెంట్స్ అందరూ వచ్చినారు. దాదాపు 1600 అలుమ్ని స్టూడెంట్స్ అటెండ్ అయినారు 30th December. సో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, కంపెనీస్లో సీఈఓలుగా ఉన్నారు, కొంతమంది ఏమో హెచ్ఆర్లుగా ఉన్నారు, కొంతమంది ఎంటర్ప్రైనర్స్గా ఉన్నారు, వాళ్ళందరూ చెప్తుంటే అదే నిండిపోతుంది, అదే ఆస్తి సంపద అని ఫీల్ అయ్యేటటువంటి ప్యాషన్ మాకు ఉంది కాబట్టి దాన్ని తీసుకున్నాం. యాక్చువల్గా ఈవెన్ ఐ వర్క్డ్ విత్ సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకున్న విజన్ చూసి నేను నేర్చుకున్నాను. మీ ప్రొఫైల్ చెప్పండి ఒకసారి మీరు చంద్రబాబు గారితో. నేను 88లోనే గండిపేటలో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పొలిటికల్ కాన్షియస్నెస్, జాతీయ రాజకీయ పరిజ్ఞాన పరిషత్లో స్టూడెంట్ గా జాయిన్ అయ్యాను. సో 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత నన్ను ప్రైవేట్ సెక్రటరీగా అపాయింట్ చేశారు మినిస్టర్కి. 1 ఇయర్ అయిన తర్వాత 1990 జూన్లో నేను చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ సెక్రటరీగా జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి 2002 వరకు నేను ప్రైవేట్ సెక్రటరీ వర్క్ చేశాను. కాలేజీ అన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా ఉండి ఇవన్నీ బయట చేయడం కరెక్ట్ కాదని బయటకు వచ్చి ఇవన్నీ చేయడము, ఆఫ్ కోర్స్ పొలిటికల్ అంబిషన్ ఒకటి ఉంది దానికోసం బయట వచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అక్కడ నేర్చుకున్నాను బిట్వీన్ హైదరాబాద్ నగరంలో ఐటీ ఇండస్ట్రీ, ఈ ముందు ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మందికి ఉపాధి వచ్చి అన్ని కుటుంబాలు సంపదని ఆర్థికంగా అభివృద్ధి చెంది బాగున్నాయి అంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, అది మర్చిపోలేం చరిత్ర కాదనలేం. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన చేసేటటువంటి కష్టము శ్రమ చూసి ఆ విజన్ ఇవన్నీ చూసినప్పుడు కొన్ని కొన్ని న్యాచురల్గా ఆయనతో కూడా ఉండే అదృష్టం దొరికింది కాబట్టి అవి నేర్చుకున్నాం. దాన్ని ఇది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మ్యాక్సిమం నేను ట్రై చేశాను. ఈరోజు ఇంత క్యాంపస్లో ఇంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారు, ఇంతమంది స్టూడెంట్స్కి ఇచ్చేయగలుగుతున్నాం, వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చడానికి మనం సపోర్ట్ చేయగలుగుతున్నాం, ప్లస్ ఫ్యాకల్టీని డైరెక్షన్ ఇచ్చి మెంటారింగ్ చేయగలుగుతున్నాం, బయట నుంచి కంపెనీస్ని తీసుకురాగలుగుతున్నాం, కంపెనీస్ నుంచి ఎక్స్పర్ట్స్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని ప్లస్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఎలా జరుగుతున్నాయి, 70-90% వీఆర్ క్రాసింగ్. సో ఎవ్రీ ఆల్ ఎక్స్పర్ట్స్ ని ట్యాప్ చేసి వాళ్ళందరినీ మెంటారింగ్ చేస్తున్నాం, స్టూడెంట్స్ ని కానీ ఫ్యాకల్టీ మెంబర్స్ ని కానీ. సో ఈ ఇట్లాంటి డెవలప్మెంట్ లో డెఫినెట్ గా ప్యాషన్ ఉంటే కానీ చేయలేం. మీరు వర్కౌట్ అవుతుందా అన్నారు, ఎస్ బ్యూటిఫుల్ క్యాంపస్, దీనిలో డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లాస్ట్ టైం May 19th ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు, అన్ని ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు, సీఎం గారు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు. ఈరోజు ఆడిటోరియం అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడ లేదు, ఇట్స్ వరల్డ్ క్లాస్ ఆడిటోరియం, 4000 కెపాసిటీ. ఏమిటి దాన్ని ఎలా వాడుతున్నారు మీరు ఆ ఆడిటోరియంని, ఎందుకంటే 4000 కెపాసిటీ వరల్డ్ క్లాస్ సౌండ్ సిస్టమ్ పెట్టారు అందులో,
ఫుల్లీ అకౌస్టిక్స్ ఫాలో అవుతూ చేసిన నిర్మాణం అది. సో ఎలా ఉపయోగిస్తున్నారు ఆడిటోరియంని? యా, ఆడిటోరియం అటు లేకపోతే కమ్యూనికేట్ కాదు, ప్రాపర్ కమ్యూనికేషన్ స్టూడెంట్ చేద్దాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏదైనా 10 మాటలు మంచి మాటలు చెప్పాలంటే స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ మనం డైవర్ట్ చేయకుండా కాన్సన్ట్రేషన్ మన మీదే ఉండేటట్టు చేయాలి. ఏదైనా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వచ్చినప్పుడు కానీ, కంపెనీ హెడ్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు చెప్పేది రీచ్ కావాలంటే టెక్నాలజీ వైజ్, ఆడియో వైజ్ బాగుండాలి అని ఆమ్స్ట్రాంగ్ అకాస్టిక్స్ అన్ని లోపల ఇది చేసినాము. అట్లీస్ట్ మంత్లీ ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారా? డెఫినెట్గా వీక్లీ ఒక ఈవెంట్ జరుగుతుంది అన్నమాట. వీక్లీ 2-3 డేస్ మేము ఆడిటోరియం యూజ్ చేస్తాము. సో చాలా కాలేజెస్ లో ఆడిటోరియం అనేది ఒక ఇబ్బందిగా నేను గమనించడం జరిగింది కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్. అదే కాకుండా మాకు 6 కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి, 6 సెమినార్ హాల్స్ ఉన్నాయి. ఈచ్ వన్ 450 to 500 కెపాసిటీ. దానిలో డిఫరెంట్ సెమినార్స్ జరుగుతూ ఉంటాయి, వర్క్షాప్ జరుగుతుంటాయి కమ్యూనికేషన్ మీద, అన్నిటి మీద. ప్లస్ అది కాకుండా గ్రూప్ డిస్కషన్స్ సెపరేట్ గా పెట్టినాం, ఇండివిజువల్ ప్యానెల్స్ పెట్టినాం, డబ్బింగ్ స్టూడియో కట్టినాం, వర్చువల్ క్లాస్ రూమ్ పెట్టినాము. నేను అదే ఇందాక మా ప్రోగ్రామ్ ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పాను నేను, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్లీ అమేజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మేబీ విదేశాల్లో ఉన్న కళాశాలల్లో గమనిస్తూ ఉంటాం ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. కంగ్రాట్స్ అగైన్ ఫర్ దట్. క్యాంపస్ కి సంబంధించి కావచ్చు, ఓవరాల్ గా ఎడ్యుకేషన్ రంగంలో మీరు ఎటువంటి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ను రెడీ చేసుకున్నారు? నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఇప్పుడు యూఎస్ లో ఒక యూనివర్సిటీని ప్లాన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గారు లాస్ట్ 2017 May 19 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇనాగరేషన్ చేసినప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చేశాను. సో ఇంత చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, మాకు సపరేట్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ స్కిల్ యూనివర్సిటీ ఒక దాన్ని మీరు ఇస్తే నేను డెఫినెట్గా మాది యూత్కి అందరికి ఉపయోగపడేట్టుగా నేను తీర్చిదిద్దుతాను. దాని మీద ఒక 2-3 కంట్రీస్తో టైఅప్ అయ్యి ఆస్ట్రేలియన్ దీనిలో కానీ కరికులం కానీ, సౌత్ కొరియా కానీ, అమెరికన్ కానీ, ఈ 3 కంట్రీస్ కరికులంని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి అండ్ ట్రైనర్స్ ట్రైనర్స్ అక్కడి నుంచి తీసుకొని వాళ్ళతో జాయింట్ కొలాబరేషన్తో నేను బాగా చేస్తానండి. అది స్టేట్ గవర్నమెంట్కి అంటే సొసైటీకి ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్కి బాగా పనికొచ్చేటట్టుగా నేను కోర్సెస్ మోడల్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని అనౌన్స్ చేశారు, తప్పకుండా నేను చేస్తాను, మీరు చేసుకోండి, శ్రీ సిటీ అంతా దగ్గర ఉన్నాయి కాబట్టి. ఎనీవే ఎలక్ట్రానిక్స్ హబ్ ఏడు వస్తూ ఉంది, ఇండస్ట్రీస్ హబ్ వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ హబ్ వస్తుంది కాబట్టి తప్పకుండా చేస్తానన్నారు. వీఆర్ ఆన్ ది వే, ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్. సో నైస్ మీటింగ్ యూ అశోక్ రాజు గారు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మీ ఎడ్యుకేషన్ రంగంలో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కానీ, మీ పొలిటికల్ అరంగేట్రం కానీ అన్ని విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఒక ఈరోజు ఎంతమంది వచ్చినారు, ఎంతమంది మెంటార్స్ వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు, టీవీ 5 దానికి ఆర్గనైజ్ చేసి మీరు ఇంత దూరం శ్రమ తీసుకొని రావడం అనేది రియలీ గ్రేట్ బ్లెస్సింగ్స్ టు ఆల్ అవర్ సిద్ధార్థ ఫ్యామిలీ, మా స్టూడెంట్స్కి అందరికీ. ఇది ఒక పవిత్రమైన ప్లేస్, పద్మావతి అమ్మ గారు పుట్టి పెరిగి ఆ శ్రీనివాసుని పెళ్లి చేసుకున్నటువంటి పవిత్రమైన ప్లేస్ కాబట్టి ఇదంతా జరుగుతుంది అనేది ప్రగాఢమైన నమ్మకం. మేము గ్రో అవుతున్నామంటే కూడా డెఫినెట్గా ఆ శక్తి మమ్మల్ని పనిచేస్తుందని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం. వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అశోక్ రాజ్ గారు, సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ ప్రమోటర్ చెప్తున్న తన సక్సెస్ స్టోరీ. సో ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పదే పదే చెప్తూ ఉన్నాను, ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. ఒకవేళ మీ పిల్లలు ఇందులో చేరినా చేరకపోయినా ఒకసారి క్యాంపస్ని విజిట్ చేయండి. సో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎలా డెవలప్ అయింది ఇటువంటి ఒక మారుమూల ప్రాంతంలో అన్నది అర్థమవుతుంది. ఇది ఈ వారం కాలేజ్ కనెక్ట్. వచ్చే వారం మళ్ళీ మరొక కాలేజ్ కనెక్ట్తో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.